కనెక్షన్స్ యాజ్ ఇట్ ఈస్. నిన్నటి నుంచి అట్లే ఉంది 12,197. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు. ఇంకా 2-3 రోజులు ఈ నీళ్లు వాడేదానికి లేదు. వాషింగ్ వాడుకునేదానికి అవకాశం ఉంటుంది. సివిల్ సప్లైస్ ఈరోజు చాలా వరకు ప్రోగ్రెస్ వచ్చింది. 1200 వెహికల్స్ పనిచేస్తున్నాయి. డోర్ డెలివరీ ఇస్తున్నాం. 1,10,000 కుటుంబాలకి ఇప్పుడు అందజేశాం. మొత్తం 2,32,000 కుటుంబాలకు అందజేయాలి. రేపు ఎల్లుండిలో ఇది కూడా పూర్తవుతుంది. ఫైర్ ఇంజన్స్ కూడా మీరు చూస్తే 27,000 హౌసెస్ క్లీన్ చేశాం. అది కంటిన్యూ అవుతుంది. ఎంతమందికి అవసరమో ఈ సర్వీసులు అందరికీ ఎక్స్టెండ్ చేస్తాం. శానిటేషన్ దగ్గర దగ్గర 7,100 పనిచేస్తున్నారు. 3,200 మెట్రిక్ టన్లు లిఫ్ట్ చేశాం. ఇంకొక పక్కన టోటల్ రోడ్స్ కూడా 368 కిలోమీటర్లు క్లీన్ చేశాం. ఈరోజు నేను చూశాను, కొన్ని రోడ్లు దిగ్గుడు చూశాను. రెండోసారి కూడా ఫైర్ ఇంజిన్ పెట్టి రోడ్లని కూడా క్లీన్ చేశారు. ఎక్కడ ఇసుక అనే మాట లేకుండా, ఎక్కడ డస్ట్ అనే మాట లేకుండా చాలా వరకు అన్ని రోడ్లు క్లీన్ చేస్తున్నారు. 2-3 సార్లు కూడా చేస్తున్నారు. దీనివల్ల ఎక్కడ కూడా శానిటేషన్ పర్ఫెక్ట్గా వస్తుంది. కంటామినేషన్ ఉండదు. ఏదైనా ఉంటే ఈ అంటువ్యాధులు రాకుండా కాపాడే పరిస్థితి వస్తుంది. బోట్లు అయితే 122 పనిచేస్తున్నాయి. డ్రోన్స్ అయితే 37 డ్రోన్స్ పనిచేస్తున్నాయి. 2 డిస్ట్రిబ్యూషన్కి, సర్వలెన్స్కి 18, స్ప్రేయింగ్కి 17. ఇంకొక పక్కన ఇవన్నీ కూడా 1,24,000 ఫుడ్ ప్యాకెట్స్ అందించారు. ఇప్పుడు డ్రోన్స్ని సర్వలెన్స్ పెట్టినప్పుడు అన్ని ప్రాంతాల్లో తిరిగి మళ్ళీ శానిటేషన్కి అలర్ట్ చేసి, శానిటేషన్ అవన్నీ తీసిన తర్వాత మళ్ళా ఫోటో తీసి ఆడిటింగ్ కూడా చేస్తున్నాం. శానిటేషన్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఎంతవరకు ఫాలో అయ్యారు, ఎంతవరకు ఇచ్చిన కంప్లైంట్స్ కానీ ఇచ్చిన డేటా బేస్ చేసుకొని కరెక్టివ్ మెషర్స్ తీసుకున్నారో అవన్నీ కూడా అనలైజ్ చేసి ఈచ్ టీమ్ని జవాబుదారితనం చేస్తున్నాం. అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తున్నాం. ఈ ఎక్సర్సైజ్ కూడా అవుతా ఉంది. అంటే దిస్ ఈజ్ ది ఫస్ట్ టైం ఆహార పొట్లాలు అందించేదానికి ఇబ్బంది లేకుండా నేరుగా ఇంటికి ఎక్కడ నీళ్లు గీళ్ళు తడవకుండా హైజీనిక్గా అందించగలిగాం. రెండో ఎక్స్పెరిమెంట్ మీరు చూస్తే మొత్తం శానిటైజేషన్, ఎక్కడ చెత్త ఉన్నా ఎక్కడ ఇది ఉన్నా అవన్నీ కూడా తీసి ఆ ఫోటోలు పెట్టి మళ్ళా క్లీన్ చేసి మళ్ళా పెట్టే పరిస్థితికి వచ్చాం. అంటే ఆడిటింగ్ కూడా చేస్తున్నాం. మూడోది స్ప్రేయింగ్. ఎక్కడికక్కడ కాస్ట్ ఎఫెక్టివ్గా ఒక 15 చేసే పని ఒక డ్రోన్ చేయగలుగుతా ఉంది. దాన్ని కూడా ఎఫెక్టివ్గా ఉపయోగిస్తున్నాం. ఇంకొక పక్క ట్రాన్స్పోర్టేషన్లో 870 వెహికల్స్ పనిచేస్తున్నాయి. బస్సెస్ కూడా పెట్టాం, సిటీ అంతా కూడా తీసుకొచ్చాం. ఎందుకంటే 8 రోజులు ఇండ్లో కూర్చొని మానసికంగా ఆందోళన చెందే బదులు కొంచెం బయట కూడా తిప్పితే రిలాక్స్ అవుతారు. కొంతమంది క్యాంపుల నుంచి వాళ్ళు బంధువులు నిండిపోతున్నారు, మళ్ళీ వస్తున్నారు, పర్వాలేదు, కానీ వాళ్ళు రిలాక్స్ కావాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా చేశాం. ఆటోలో 8 పెట్టాం. ఇక్కడ మిగిలిన జేసీబీలు 13 పనిచేస్తున్నాయి. క్రేన్స్ 14 పనిచేస్తున్నాయి. ఎస్జీవీ లారీస్ 171 పనిచేస్తున్నాయి. మొత్తం 870 వెహికల్స్ పనిచేస్తున్నాయి. 29 ఇక్కడ చనిపోయారు. వాళ్ళకి ఎక్స్గ్రేషియా పే చేశాం. 71 ఎనిమల్స్ చనిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకొక 12 మాత్రం ఏవైతే ఇక్కడ సైట్స్ కమ్యూనికేషన్ నెట్వర్క్ పెట్టే టీవీ ఖాళీలు ఉన్నాయి. ఇక్కడవన్నీ కూడా ఎక్కడికక్కడ కంప్లీట్ చేసి ముందుకు పోతున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మేజర్ వర్క్ చాలా వరకు ఈరోజు నీళ్లు కూడా తగ్గాయి. నీళ్లు కూడా మనం చూస్తే దగ్గర దగ్గర 0.5 ఆ ప్రాంతంకి వచ్చాం. ఇది ఒక మంచి, మేము ఒక ఎక్స్పెరిమెంట్ కింద ఇవన్నీ చేస్తున్నాం. ఇన్ఫ్లో బుడమేరు ఎంత నీళ్ళు వస్తున్నాయి, బుడమేరు కెనాల్ ఎంత వాటర్ని కృష్ణా తీసుకుపోతుంది, టౌన్లో అవర్లీ బేసిస్ ఎంత రెయిన్ పడుతూ ఉంది, ఎంత వాటర్ జనరేట్ అవుతూ ఉంది, బుడమేరు నుంచి స్వీపేజ్లో కొంత నీళ్లు వస్తున్నాయి, ఆ నీళ్లు
500 క్యూసెక్స్ నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లు ఇక్కడ పడే వర్షం అదనంగా జనరేట్ అవుతుంది. ఎన్ని గంటలు అవుతుంది ఇవన్నీ కూడా డిశ్చార్జ్ చేయడానికని ఒక క్యాలిక్యులేషన్స్ అంతా చేస్తున్నాం. ఈరోజు మనం చూసినప్పుడు ఇది మంచి ఫలితాలు ఇస్తూ ఉంది మాకు. ఈరోజంతా కూడా మీరు చూస్తే 8:30 నుంచి విజయవాడలో సాయంత్రం 4 గంటలకు ఇప్పుడు రెయిన్ఫాల్ టీఎంసీ 8:30కు లేటెస్ట్ తీసుకున్నాం 0.0132 టీఎంసీ నీళ్లు ఇక్కడ జనరేట్ అయింది. ఇవి చూసిన తర్వాత 6 గంటలకు 0.51 టీఎంసీ నీళ్లు ఇంకా ఉన్నాయి ఇక్కడ. అక్కడి నుంచి వచ్చిన నీళ్లు కావచ్చు, ఇక్కడ పడిన వర్షం కావచ్చు, ఇప్పటి వరకు పోయిన నీళ్లు కావచ్చు, అన్నీ తీసేస్తే ఇంకా 0.51 ఇప్పుడు టీఎంసీ. ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తున్నామంటే ఇప్పటికి రఫ్గా 0.5 మీటర్, 1 మీటర్ ఇట్లా